సో గైస్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి అండ్ ఎం వన్ డబుల్ ఎయిట్ సెవెన్ గురించి అనమాట కేవలం నైంటీ నైన్ డైమండ్స్గా వస్తుంది ఎలా వస్తుంది ఏంటి అనేది అయితే చెప్తాను అండ్ ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని మిస్టేక్స్ని అన్నీ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేసేద్దాం అండ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆల్ చేయండి అండ్ ఈ వీడియోకి లైక్ టార్గెట్ వచ్చేసి ఒక ఫైవ్ థౌజండ్ అయితే ఇస్తున్నాను ప్లీజ్ దయచేసి అందరూ లైక్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా లైక్ టార్గెట్ని అయితే కంప్లీట్ చేసేయండి అండ్ మనం టూ హండ్రెడ్ అందరికీ ఫ్యామిలీకి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం వీడియోస్ని తప్పకుండా షేర్ చేయాలన్నా ప్రతి వీడియోలో వీడియోస్ని షేర్ చేయమని చెప్పేసి అడుగుతాను బట్ మీరైతే షేర్ చేయడం లేదు ప్లీజ్ అలా మాత్రం చేయకండి అందరూ కూడా షేర్ చేయండి అండ్ ఇంకా అప్డేట్స్లోకి అయితే వెళ్ళిపోదాం నిన్న నైట్ నైట్ అప్డేట్లు అయితే టాప్ అప్ ఈవెంట్ చెప్పలేదు కదా అండ్ ఇదైతే వచ్చింది ఇది మీకు కూడా తెలిసిలేండి ఆల్రెడీ మార్నింగ్ గేమ్ ఓపెన్ చేసుకుంటే ఏం టాప్ ఈవెంట్ వచ్చింది అనేది మీకు కూడా తెలుస్తుంది అండ్ ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది చూడంగానే మీకు ఏం ఐడియా వచ్చింది ఇవో ఫార్మస్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట ఇది సో ఫైనల్లీ ఇవి వచ్చినాయి కాబట్టి మనకి ఇవో ఫార్మర్స్ కూడా కన్ఫర్మ్ డేట్ అయితే సిక్స్త్ రోజు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవో ఫార్మర్స్ వచ్చేసి అండ్ జూన్ సిక్స్త్న రావచ్చు నైంటీ పర్సెంట్ అండ్ వన్ టూ డేస్ అటు ఇట్ అయితే అవ్వచ్చు అది ఆల్రెడీ చెప్పాం అనుకున్నట్టుగా అయితే వచ్చేసింది అనమాట సో ఫైనల్లీ మనకి అదొక్క క్లూ చాలు మనకి అన్నీ కూడా రిటర్న్ బ్యాక్ అవుతున్నాయి అని చెప్పేసి సాంబ్రై బండి లివో ఫార్మస్ ఓకేనా ఇప్పటికైనా నమ్మకం ఉంది కదా నేను చెప్పే అప్డేట్స్ జన్యూన్ అని చెప్పేసి అండ్ ప్లీజ్ దయచేసి వీడియోస్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి అండ్ నిన్న నైట్ అప్డేట్లో టాప్ అప్ ఈవెంట్ చెప్పడం అయితే మర్చిపోయిన ఆ పిక్ అయితే నాకు ముందే వచ్చింది ఎందుకు మర్చిపోయాను అంటే అక్క బావ వాళ్ళు నిన్న నైట్ అయితే వచ్చారు వాళ్ళు నెక్స్ట్ అంటే జూన్ ఫోర్త్న యుఎస్కి అయితే వెళ్ళిపోతున్నారు అంటే మా ఓన్ సిస్టర్ అనమాట రీసెంట్గా మ్యారేజ్ అయింది అని చెప్పాను కదా అండ్ ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ వీడియోస్లో అది చెప్పడం అయితే మిస్ చేశాను అనమాట అండ్ బ్లాగ్ కూడా చేస్తాను ఫోర్త్ రోజు వాళ్ళని సెండ్ ఆఫ్ చేయడానికి వెళ్ళింది అదంతా కూడా వ్లాగ్ అయితే వస్తుంది అది వేరే విషయం అనుకోండి జస్ట్ చెప్తున్నాను ఎందుకు మిస్ చేశాను ఏంటనేది అండ్ అదనమాట అండ్ ఇంకా నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోయినట్టుకైతే అండ్ బనానా గురించి అయితే మిస్ చేశానని చెప్పాను కదా సో దాని గురించి అయితే చూపిస్తాను చూడండి మనం ఆ ఎనిమిస్ ని కూడా చంపొచ్చు అనమాట ఇంకో ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన వచ్చేసి ఇదే అనమాట ఆ బనానా వచ్చేసి అండ్ ఈ బనానాతో మనం ని కూడా చంపవచ్చు అదేంటన్నా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి మీరు అడగవచ్చు ఇప్పుడైతే లాండంగా చూసుకున్నట్టుగా అయితే మనం గేమ్లో ఆడుతున్నప్పుడు చిన్న కత్తులు అయితే మూడు కత్తులు వస్తాయి ఆ మూడు కత్తులతో మనం ఎనిమిస్ మీద లైక్ విసిరేసి చంపేస్తాం కదా ఐడియా ఉందనుకుంటా అందరికీ కూడా అండ్ అలాగే ఈ బనానాన్ని కూడా మనం ఎన్మిస్ మీదకి విసిరేసి చంపేవచ్చు అనమాట అండ్ మీకు ఈ అప్డేట్ నచ్చిందా అండ్ చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు మీకు నచ్చిందా లేదా అనేది తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ లోకి వెళ్ళబోయే ముందల ఇవాళ మార్నింగ్ అయితే మనం సెకండ్ ఛానల్లో స్ట్రీమింగ్ అయితే చేసాం ఒక హర్రర్ గేమ్ అయితే ఆడాం అనమాట అండ్ అందులో చాలా ఫన్నీ క్లిప్స్ అయితే వచ్చాయి ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేశాడు డిన్నీ బ్రో వచ్చేసి అండ్ అది వచ్చేసి రోజు ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాను సెకండ్ ఛానల్లో ప్లీజ్ ఇంకా సెకండ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సెకండ్ ఛానల్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం అండ్ ఫన్నీ ఎడిటింగ్స్ అన్నీ కూడా అందులో వస్తాయి అండ్ డెఫినెట్గా మీ అందరు సపోర్ట్ కావాలి నాకు సెకండ్ ఛానల్ కూడా అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకుంటున్నాను చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఉంటుంది వెళ్ళిపోయి ఫాస్ట్ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంకా లాస్ట్ అప్డేట్ బట్ నాట్ ది లీస్ట్ అప్డేట్ దాని గురించి అయితే మాట్లాడుకుందాం ర్యాంపేజ్ ఎం వన్ అదే లైక్ వన్ పంచ్ మెయిన్ ఎం వన్ డబ్బులు ఎయిట్ సెవెన్ గురించి ర్యాంపేజ్ ఫోర్ పాయింట్ ఫోర్ కి సందర్భంగా ర్యాంపేజ్ పాస్ అయితే తీసుకొస్తున్నాడు అండ్ ఇందులో చూసుకున్నట్టు అయితే గ్లోవల్ ఎలక్ట్రో బర్న్ అని చెప్పేసి ఉంది కదా అది వచ్చేసి కలర్ చేంజింగ్ గ్లూ అలా కాదనుకుంటా ఏమో లేండి ఏదో ఒకటి గ్లూ వాళ్ళు కూడా యామ్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది కలర్ చేంజింగ్ గ్లూ అది వచ్చేసి అండ్ ఆ పక్కనే చూసుకున్నట్లయితే వన్ పంచ్ మెన్ ఉంది అండ్ ఆ పక్కనే చూసుకున్నట్టు అయితే ఈ బండిల్ కూడా ఉందన్న అండ్ యాస్టీస్గా ఇయర్ రివార్డ్స్ ఉంటాయంటే యాస్టీస్గా ఇవైతే ఉండవు అండ్ వన్ పంచ్ మెన్ ప్లేస్లో రీప్లేస్ అయితే కనుక మనకి థామ్సన్ గన్ స్కిన్ వచ్చేదైతే ఉంది అంటే థామ్సన్ గన్ స్కిన్ కూడా రావచ్చు ఎక్కువ ఛాన్సెస్ అయితే నాకు థామ్సన్ ఇస్తాడేమనుకుంటున్నా బట్ ఏ గన్ స్కిన్ వచ్చినా పర్మనెంట్ అయితే కాదు ముందే చెప్పేస్తున్నాను బట్ ఏ గన్ స్కిన్ మనకి ఈ పాస్లో పెట్టినా పర్మనెంట్ అయితే కాదు జస్ట్ టెంపరీ అనమాట ఒక థర్టీ డేస్కో ఎన్ డేస్కో ఉంటుంది అండ్ ఆ గ్లోవాల్ వచ్చేసి పర్మనెంట్గా అయితే ఇస్తాడు ఆ గ్లోవాల్ కూడా మార్చొచ్చు జస్ట్ మనకి ర్యాంపే పాస్ అయితే వస్తుంది మన ఇండియన్ కి కొన్ని రోజుల్లో అండ్ ఆ డేట్ అయితే తెలియదు మనం అప్డేట్స్ ఏది చెప్పినా జెన్యున్గా ఉంటుంది కాబట్టి ముందే క్లారిటీ ఇచ్చేస్తున్నాను ఒకవేళ థామ్సన్ ఇస్తే కనుక ఈ థామ్స్ అండ్ కూడా మీకు పైన కనిపిస్తుంది డబల్ రేట్ ఆఫ్ ఫైర్ మాగ్జిన్ మైనస్ యాక్్యూరేసి ప్లేస్ అండ్ బండిలు ఇస్తే కనుక ర్యాంపే స్పెషల్ బండిలు వచ్చేసి ఇదైతే ఇవ్వచ్చు ఏమో చూద్దాం మరి చేంజెస్ అయితే జరగవచ్చు ఏమైనా జరగవచ్చు బట్ ర్యాంపే పాస్ వస్తుందని చెప్పేసి కన్ఫర్మేషన్ కోసం అయితే అప్డేట్ అయితే కవర్ చేశాను అండ్ ఏదున్నా ట్రస్టెడ్గా చెప్పేస్తాను వస్తే వస్తుందని లేదంటే లేదని అండ్ మనకి ఏ ఛాన్సెస్ ఉండొచ్చు బట్ ఇదే కాదు ఇంకా టూ త్రీ లీక్స్ అయితే దొరికాయి అండ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్లో అయితే ఉన్నాయన్నమాట అండ్ ఫైనల్లీ నేనైతే నా ఒక ఒపీనియన్ అయితే చెప్పాను ఏదైతే రావచ్చు అనేది చూద్దాం హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ మీ అందరికీ వన్ పంచ్ మ్యాన్ ఎం వన్ డబ్ల్యూ ఎయిట్ సెవెన్ ఏ రావాలనుకుంటారు చూద్దాం వస్తుందో రాదు లెట్స్ వెయిట్ అండ్ అంతే అన్న ఈరోజు వీడియో అండ్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను నచ్చితే తప్పకుండా వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లవ్ యూల్ టేక్ కేర్ బాయ్ అన్న